మన తెలుగు సినిమా హీరోలు ఒక్కోసారి చేస్తున్న పనులు చూస్తే చాలా ముచ్చటేస్తోంది తాము హీరోలు అని భేషజాలు ఏమాత్రం చూపించకుండా సామాన్య ప్రజలతో వాళ్ళు కలిసిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అభిమానులు ఒక్కసారిగా మీద పడతారు అనే ఉద్దేశంతో బౌన్సర్లతో బయటకు వెళ్తూ ఉంటారు కానీ తమకు అవకాశం వస్తే సామాన్యులకు అండగా నిలబడుతూ ఉంటారు ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక కాకా హోటల్లో టిఫిన్ చేసి బయటికి వస్తున్న విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అల్లు అర్జున్ వచ్చి హోటల్లో తిని వెళ్ళాక ఆ కాకా హోటల్ నడుపుతున్న వ్యక్తి జీవితమై మారిపోయింది అసలు ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదవా అని తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ తలంచుకుంటే ఫైవ్ స్టార్ హోటల్లో టిఫిన్ చేయొచ్చు కానీ మారుమూల పల్లెటూరులో చిన్న పాకలు ఆయన వేడివేడిగా ఉల్లేదోస ఆరగించిన విజువల్స్ బయటకు రావడంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్గా మారిపోయింది నిజానికి అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతోంది దీంతో ఆయన కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంటున్నారు అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్లో జరుగుతోందని అంటున్నారు అందులో భాగంగానే ఆయన శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో గోకవరం మండలం కృష్ణుడిపాలెంలో కల్లవల్లి శివ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కాకా హోటల్కు వచ్చారు అల్లు అర్జున్ తన రోడ్ సైడ్ హోటల్కు రావడమే ఎక్కువ అని భావిస్తున్న క్రమంలో ఒక ఉల్లి కావాలని అడిగి వేడిగా వేయించుకొని ఆరగించారు టిఫిన్కు డబ్బులు వద్దని శివ ఎంత వారించినా వినకుండా ఆయన తాను తిన్న దోశకు వెయ్యి రూపాయలు ఇవ్వడమే కాకుండా తనతో పాటు మరో వ్యక్తికి మరో ఐదు వందల రూపాయలు చెల్లించి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా రాజమండ్రి వైపు పయనమయ్యాడు దీనికి సంబంధించిన వీడియో సోమవారం మీడియాలో వైరల్ అయింది తన హోటల్కి హీరో రావడం జీవితాంతం మర్చిపోలేనని బిల్లు చెల్లించడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తమకు ఆనందంగా వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లారని హోటల్ యజమాని శివ సంతోషం వ్యక్తం చేస్తున్నారు పూరిపాకలో తమ కష్ట సుఖాలు తెలుసుకుని అల్లు అర్జున్ తనను హైదరాబాద్ పిలిపించి ఉద్యోగం ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చాడు ఇక ప్రస్తుతం పుష్ప షూటింగ్లో భాగంగా కాకినాడ సీ పోర్ట్లో ఎర్రచందన స్మగ్లింగ్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రం యూనిట్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారని అంటున్నారు కాకినాడలో బస్ చేసిన ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు వెళ్తున్నారు అలాగే మొన్న అల్లు అర్జున్ సిటీ మార్ సినిమా చూసిన విషయం కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది ఇక సుకుమార్ కాంబినేషన్లో ఆయన ఈ పుష్ప సినిమా చేస్తూ ఉండగా ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఆర్య టూ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలోనే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అయితే ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ తన కెరీర్ మొత్తం మీద ఒక డీ గ్లామర్ రోల్లో నటిస్తున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఫహాద్ ఫాజిల్ అనసూయ అజయ్ వర్ష బొమ్ అజయ్ వర్ష బొల్లమ్మ లాంటి ఇతర కీలక నటీనటులు నటిస్తున్నారు ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది